సార్ ఇప్పుడు దేవర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రధానంగా ఇంకొక ట్రోల్ నడుస్తుంది ఏంటంటే, అందులో ఒక డైలాగ్ ఉంటారన్నమాట, వాళ్ళ నాన్న పోలికలు వచ్చాయి కానీ ఆయన రక్తం రాలేదే అనేసి హీరోయిన్ అంటుంది. ఇదే ట్రోల్ ఎలా జరుగుతుందంటే, ఇక్కడ బయట వాళ్ళ తాత పోలికలు వచ్చాయి కానీ వాళ్ళ తాత రక్తం రాలేదే అందుకే పట్టించుకోవట్లేదు సొంత పార్టీని కూడా అన్నట్టుగా ఇలాంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? తాత అంటే ఎన్టీ రామారావు గారా? ఎన్టీ రామారావు గారు రక్తం రాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకుంటాడు? హరికృష్ణ వీళ్ళంతా కూడా రామారావు గారు ముక్కులు అన్ని ఎలా బాగుంటాయని ఎప్పటి నుంచి అనుకుంటాం కదా. అందులో బాలకృష్ణ ఎక్కువ సినిమాల్లో ప్రయత్నించడం, ఎట్లా హరికృష్ణ చేశాడు, ఇతర కొంచెం అల్లరి పిల్లవాటి టైపు. ఎవరు? హరికృష్ణ. హరికృష్ణ కొంచెం రఫ్, బికాజ్ వాళ్ళందరూ హైదరాబాద్ బ్రాటప్, ఆయన మెడ్రాస్లో ఉండేవారు ఆయన. సో అని చేత బాలకృష్ణ కొంచెం నమ్రతగా వాళ్ళ ఫాదర్ ఫాలో అయ్యి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు యాదవ్ కి భారత్ అనే సినిమా వచ్చింది, ధర్మేంద్ర అండ్ విజయారోరా అనుకుంటా, ఇంకొక తారిక్ అని ఒక అత్త ఉన్నాడు, వాళ్ళందరూ కలిసి యాక్ట్ చేసింది. మరి అన్నదమ్ముల పెద్ద హిట్ ఆ పాట, అది అన్నదమ్ముల సవాల్ అనేది తీశారు మురళీమోహన్ మన దాంట్లో రామారావు గారు అండ్ బాలకృష్ణ. ఆ సినిమాలో చాలా అందంగా ఉంటాడు అనమాట బాలకృష్ణ. వాళ్ళ అబ్బాయి ఎందుకు సరిపోడు, అంత బాగుంటాడు. అన్నదమ్ముల సవాల్ అని యాదవ్ కి భారత్ రీమేక్. సో పాటలు కూడా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ అబ్బాయి సరిపోడు, అంత అందంగా ఉంటాడు, డిఫరెంట్ గ్లాసెస్ ఒకటి పెట్టి బాగుంటాడు అనమాట. సో వీళ్ళందరికీ అందరికీ రక్తం లెక్క. దాని తర్వాత అసలు ఎన్టీ రామారావు అనే రబ్బర్ స్టాంప్గా ఒక హైట్ తప్ప రబ్బర్ స్టాంప్ వచ్చాడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అంటారు. అది మనం తట్టుకోలేరు. తెలుగుదేశం అయితే ఆడుకోవాలి, తమిళ దేశం అయితే ఆడుకోవాలి. మరి మీరు చెప్పండి ఆ రక్తంలో ఏముంటుందన్న క్వాలిటీస్. అది ఎవడో ఒక రోజున నాకు ఈ మధ్యన తెలిసిన ఆయనే ఎన్టీ రామారావు బ్లడ్ ప్రూఫ్ పెట్టి అడుగుతున్నాడు. మీకు బుద్ధి ఉందో అనమాట, నన్ను అడుగుతాడు నాకు తెలిసి. అది ఆయన ఏజ్ ఏంటి, ఏజ్ గురించి కాకపోయినా ఆయన గురించి అది ఫ్యాన్లు అంతే. మేము అందరం ఆయన గురించి ఇంత దరిద్రంగా ఉంటుందా అనేది ఎవరి ద్వారా తెలిసిందంటే నాదనల మరోవారు గారి ఫాదర్ నాదనల భాస్కర్ గారి వీడియోస్ చూడలేవు అవి. ఆయన మరి డీసెంట్ పర్సన్, ఆయన కమ్మే నాదనల మరోవారి ఫాదర్ రెస్పెక్టెడ్ పర్సన్ నాదనల భాస్కర్ రావు గారు. తెలుగుదేశం నుంచి గెట్టేశారు, మొట్టమొదటి సపోర్ట్ చేసింది ఆయనే. సో వాళ్ళ వాళ్ళకి మళ్ళీ పాలిటిక్స్. ఆయన చెప్తాడు రామారావు గారు బ్లడ్ ఎంత మంచిదో, మిగతా ఏమన్నా ఇంకెంత మంచి అనేది ఆయన వీడియో ఉన్నాయి, పదో ఏమైనా ఉంటాయి, ఒకటి కాదు అవన్నీ. అవి వెళ్ళవు తెలుగుదేశం వాళ్ళందరూ అది చూస్తే బెటర్ బిఫోర్ కామెంటింగ్ ఆన్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. ఏమీ లేదు వాళ్ళకి, ఏదో విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ రాలేదు, రాడు ఏపీ నేనే అన్నప్పుడు రాడు, అక్కడ కొడాలని ఉన్నంత వరకు ఇక్కడ రాడు. వాళ్ళు అంత ఘోరంగా ఓడిపోతాడని బహుశా జూనియర్ ఎన్టీఆర్ అనుకోలేదు, అయినా కూడా రాడు. పాలిటిక్స్ రావద్దని ఇండైరెక్ట్ గా నేనే 4-5 సార్లు చెప్పాను. ఇది వచ్చింది నీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్నప్పుడు ఐశ్వర్యు కమ్మని. అయినా కూడా ప్యాట్ పైకి పెట్టుకెళ్ళిపోయి చేశాడు ఒకప్పుడు, యాక్సిడెంట్లో పడిపోయాడు. యాక్సిడెంట్ ఫస్ట్ ఎలక్షన్లో యాక్సిడెంట్ అయింది కదా, మరి క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్లో ఉంటే హాస్పిటలైజ్డ్ అయిపోయాడు. మరి ఒకటి కొంచెం ఓవరు ఆ టైంలో కొంచెం ఓవర్గా చేశాడు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. దాని తర్వాత ఇప్పుడు చాలా చాలా మార్పులు వచ్చేసి వీళ్ళలోనే రాగద్వేషాలు తారతమ్యాలు బయటపడడంతో ఇతను సైలెంట్ అయిపోయాడు. మంచి భవిష్యత్తు ఉంది, 40-50 కోట్ల వరకు తీసుకుని రేవుడికి వెళ్ళిపోయాడు, నన్నమనోడి వరకు మామూలుగా ఉండి. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాలా మంది చెప్తారు, నేను చెప్పేటువంటి చాలా మంది చెప్పుకుంటారు. సైలెంట్ అయిపోయాడు, ఆ సైలెంట్ అయిపోయాడు వీళ్ళకి ఇష్టం లేదు. బాహాటంగా బయటకు వచ్చేసి సూర్య చంద్రబాబు నాయుడు గారు కొడుక్కొని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చేస్తాడు, చేయడు, ఎందుకు చేయాలని నన్ను అతను మనిషిగా చూడలేదు. సూర్యబాబు ఎందుకు చేస్తాడు, ఇది అందరికీ తెలుసు. నేను చెప్పేటువంటి మరి ఎవడ పోయి చేస్తాడు విజయవాడ నుంచి, మీరు ఇంట్లో చూసారని చెప్పేసి. బట్ వెళ్ళు నువ్వు ఇంట్లో చూసి చెప్పుకొని అడిగాడు ఎవడు, మనకు తెలిసింది సోర్సుల్లో, మనం విన్న సోర్సుల్లో, సోషల్ మీడియాలో అతనికి దగ్గరగా ఉన్న. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్రదర్ బ్రదర్ ఒక 45 కిలోమీటర్లు అతను అర్ధరాత్రి కట్టి ప్రయాణం చేశాడు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు చెప్పినట్టు టీఎన్ఆర్కి. బస్సు వెళ్ళిపోయి అక్కడ ఎండి గారి తాలూకా ఎవరో ఒక ఆయన ఉండేవారు, ఒక బ్రాహ్మణులు ఒక ఆయన. సో అతను నేను ఏదో యాడ్ చేస్తాను అక్కడ వర్క్ వర్క్ చేస్తాను కాబట్టి ఫోన్ చేసి ఇలాగ ఆయన పేరు ఏదో మురళీమోహన్ ఏదో పేరు ఆయన పేరు. ఆయన వీళ్ళ మదర్ బ్రదరు నాకు తెలియదు, నాకు వీళ్ళ చరిత్ర తెలియదు నాకు. కాబట్టి ఆయన కొంచెం మీరు డ్రాప్ చేసేస్తారా అని డెఫినెట్గా కాడికి వెళ్తా ఎప్పుడు 2 గంటలకి నేను అలా నిద్రపోతాను అన్నాను. ఆయన అన్ని చెప్తాను అనమాట, ఈ అబ్బాయి గురించి చెప్తాడు అంతా. ఓకేనా?
రామచంద్ర గారు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు చేస్తున్నారు అని చెప్పేవాడు అనమాట. దాని తర్వాతనే రాఘవేంద్ర గారిని అడిగాను, ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటాడంటే మెల్లిగా ఉంటాడు, ఆల్రెడీ పైకి వచ్చాడు అని అన్నాడు అనమాట. నేను అది కూడా చెప్పాను కదా, మనకు తెలిసిన నిజానే మాట్లాడుతాం, నాకు జరిగిన అనుభవాలే మాట్లాడుతున్నాం. సో ఇదంతా గాసిప్ మహాన్ నేను యాక్చువల్గా ఏదో చాలా ఇంపార్టెంట్ అయితే తప్పితే ఇప్పుడు నేను అడుగుతున్నావు కదా ఇవన్నీ ఎవరెవరు అలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి రెండు రోజులు ఎవరు మాట్లాడతారు, షట్లు తిప్పేసి వెళ్ళిపోతాడు, ఎత్తికెళ్తాడు బాలకృష్ణ కంటే రెండు రెట్లు రెవెన్యూస్ ఎక్కువ తీసుకుంటున్నాడు, రెండు రెట్లు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా, అంచేది ఎదుగు చేస్తాడు. ఒకప్పుడు పెళ్లికి కూడా రాదవ్వలేదు, పెళ్లికి ఒక మనిషిగా చూడలేదు ఇతను, నేను విన్నది విల్ టు ఇట్ అయినా వెళ్ళాడు ఒక ఎలక్షన్కి, వెళ్ళి ఏమొచ్చింది ఇతనికి కరివేపాకు తీసేవారు వాడేస్తారు తన డేట రేపు పొద్దుట పవన్ కళ్యాణ్ కూడా కరివేపాకే అంతేది. యూ కెనాట్, ఇప్పుడు నిన్న మొన్న అక్కడ కొట్టుకున్నారట తెలుగుదేశం వాళ్ళు కాపుల ఏరియాలో అక్కడ బజరీపట్నంలో జనసేన వాళ్ళని ఆడేదో ఆడ ఫోటో వేయలేదని ఒక ఫ్లెక్సీ చిప్పేసాడు అని చెప్పేసి వాడిని కాళ్ళ మీద పట్టుకున్నాడు, క్షమాపణ చెప్పన్నారట. ఇప్పుడు ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి, రిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి బారాలు వాళ్ళంతే, మరి వంగవీటి రాదని వంగవీటి రంగాన్ని ఎందుకు చెప్పేశారు, అందుకనే ఎందుకు చెప్తున్నానంటే దే హ్యావ్ టు చేంజ్. లీడర్స్ ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు కదా చేయమని చెప్పుకున్నాడు కదా, అంచేత వాళ్ళ వాళ్ళే గొరిగించుకుని గొడవ పడుతూ ఉంటారు, మెయిన్ పార్టీ వాళ్ళకి బ్యాడ్ వస్తుంది. సో ఇది జరిగే మీద బ్యాడే ఫీల్ అవుతారు, బికాజ్ ఈ స్టేక్ మోర్ రెమ్యునరేషన్. ఇండివిజువల్గా చాలామంది బ్యాట్ చేయడానికి ట్రై చేశారు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్, రామ్ చరణే మెయిన్, నాట్ కరెక్ట్, అది ఇద్దరు మెయిన్. బై మిస్టేక్ వాళ్ళు చదవటం వాళ్ళు చదివారు ఆస్కార్లో, ప్లస్ ఆస్కార్ ఏం చెప్పేది ఏంటంటే ఆ అవార్డే లేదు అక్కడ, గ్రామీ అవార్డ్స్ ఉంటుంది, నాట్ ఇన్ ఆస్కార్. ఆస్కార్లో పాటకి ఇవ్వడం ఏంటి, పాటకి ఇచ్చేది ఏంటంటే గ్రామీ అవార్డ్స్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను ఆ ఒక ఏదో విధంగా ఆస్కార్ ఎంటర్ అవ్వాలి అని వీళ్ళు అక్కడ కూర్చుని 40 రోజులు కూర్చుని లాబింగ్ చేస్తే వచ్చింది అది. దాంతో అందరికీ మంచి పేరు వచ్చేసినట్లు లెక్క ఇప్పుడు. అంతే తప్పితే ఇద్దరు యాక్ట్ చేశారు ఆ పాటలను, ఎవరికి రావాలి, మేము పాట చేసిన కిరవాణికి, పాట కొరియోగ్రాఫ్ చేసిన ఆయనకి రావాలి, అందులో చేసిన నటించడంలో ఎవరెవరు ఎక్స్ప్రెషన్ పోతుందో చూసారు వాళ్ళు ఆస్కార్ వాళ్ళు. ఆస్కారే పెద్ద తొట్టి, ఒక 100 ఫిలింఫేర్లు అయితే ఒకటి. కేన్స్ ఇస్ గుడ్ అని వాడటమని చెప్తున్నాను, మీ అందరూ కూడా కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి అక్కడ మీకు అవార్డు వచ్చింది అనుకో, దర్ ఇస్ ఎ గ్రేట్. లగాన్ లాంటి సినిమానే కేన్స్ ఫెస్టివల్లో లేచి వెళ్ళిపోయారు. ఇండియన్ సినిమాలు ఎందుకు లేచి వెళ్ళిపోతారంటే ఎవడు ఆడియన్స్లో కూర్చున్న జడ్జెస్ కూడా పాటలు ఉంటాయి, మహర్తి పాడేస్తుంటాడు పాట పాడేస్తుంటాడు, వర్షం పడిపోతుంది అంచేత ఇలా చూసుకుంటుంటారు అనమాట. అదే ఇప్పుడు మాట్లాడితే పాట ఉషారితో పాట ఆ 5 నిమిషాలు మహాటుకురాళ్ళు పాటతో చెప్తారు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నేను ఇలాగ ఉన్నావు, ఆయన మామూలుగా మహాటుకురాళ్ళు పాటతో పాడతారనమాట, అవి వాళ్ళ కింద నుంచి కాలుతా వాళ్ళకి. అంచేత ఇది మన పరిస్థితి. బట్ నౌ పాట అనేది ఇంటర్డ్యూస్ చేసిందే మన ఇండియా. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమాలో పెట్టినా పెట్టకపోయినా పాటను అంత ప్రబలం చేసింది వాళ్ళు ఇండియన్ ఫిల్మ్సే. మైకిల్ జాక్సన్ స్టేజ్ మీద చేసి కూడా ఎందుకు చూస్తారు ఈ రోజున, బికాస్ ఆఫ్ ఇండియన్ బాలీవుడ్ అని పేరు అంటారు దాన్ని, అంతా కలిసి బాలీవుడ్ అంటారు, అలా అనకూడదు, అంతా కలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నారు యాక్చువల్గా. సో దట్ ఈస్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ తెలుగుదేశం పీపుల్ కెన్ డీమీన్ అతను, ఎందుకంటే అతను ఈజ్ అ గుడ్ ఒరిజినల్లీ మంచి అన్ని క్వాలిటీస్ ఉన్న మంచి నటుడు, మంచి ఇమేజ్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హ్యాండ్సమ్. రామారావు గారితో పోలికలు పుచ్చుకుని పుట్టిన వెరీ అదృష్టవంతుడు లెక్క. ఈ లోగా ఎన్నో చెప్తూ ఉంటారు, ఎవరికి వచ్చింది మరి, కొడుకునే వారసుడు అంటారు, కొంతకాలం లోకేష్ని వారసుడు అన్నారు బాలకృష్ణ ఎవరు, లోకేష్ ఎలా వారసుడు అవుతాడు, కొడుకునికే అవుతాడు. నాకు తెలిసిన ఈ విలేమన్న ఫ్యామిలీ సాంప్రదాయంలో ఎవరు అంటారు, నువ్వు మీ అబ్బాయి మీ అన్నయ్య తమ్ముడు నాడుకో, ఎవడు వారసుడు మీ ఫాదర్కి మీద ఒకటే అదేవిధంగా. సో ఆ విధంగా ఇతను బాగా ప్రభావంలోకి వచ్చేయడం చాలా మందికి ఇష్టం లేక అలాగ అంటారు. యాక్చువల్గా ఏమి లేదు, ఇస్ గాట్ వెరీ గుడ్ ఇమేజ్, స్కై హై ఇమేజ్ ఉంది. అంచేత వాళ్ళు ఏదో పార్టీలో ఏదో విధంగా డిఫరెన్స్ పట్టుకుని ఇతను ఏదో చేయాలి. అతనికి అపోజిషన్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఈ మధ్య పక్కన మిగతా నటుల ఫ్యాన్స్, దట్ ఈస్ చిరంజీవి గారి అబ్బాయి ఫ్యాన్స్, ఇంకో ఫ్యాన్స్, వాడికి అంతా కలిసి వీళ్ళు మళ్ళాను నాగేశ్వరరావు గారు తిరిగి పరిగారంగా ఎంతమంది ఏడిస్తే అంత మంచిదట. అదే నేను ఆయన రామాభిషేకం రజిస్ట్రోత్సవం మెడ్రాస్ వుడ్ల్యాండ్స్ జరిగితే
ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరు ఎవరి సీట్లో కూర్చున్నాం స్టూడెంట్స్ చాలా గొప్ప ఫీల్ అయిపోయాడు అనమాట. రాజనారాయణ టాగోర్ వీళ్ళందరూ చూస్తుంటండి. ఆయన అన్నాడు ఆ మాట, రజిచోత్సవం అంటే 25 వీక్స్ అంటారు కదా, మెడ్రాస్లో చేయాలి ఫంక్షన్, బికాజ్ మెడ్రాస్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఎంతమంది ఏడిస్తే అంత మంచిది రాక, అందుకనే మరి ఆయన ఇక్కడికి వచ్చి స్టూడియోలు కట్టేటప్పుడు ఒక్కడు కూడా ఎక్కడే చేయలేదు.